నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. మరి కొత్త వారం కొత్త ఊరి వంటలతో రెడీగా ఉన్నాను. ప్రతిరోజు చక్కటి భోజనం చేసాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది లైఫ్ చెప్పండి. ఎంత మనిషి కష్టపడ్డా దేనికోసం కష్టపడతాడు? చక్కటి భోజనం, కంటి నిండా నిద్ర, మంచి ఫ్యామిలీ అండ్ హ్యాపీ లైఫ్. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి అంటే చాలా కోరికలు గుర్తొస్తాయి, కానీ అవన్నీ కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్న కొద్దీ మన లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. ఓకే, మరి ఈ వారం అంతా మనం చూడబోతున్నాం కర్నూల్ క్విజిన్. అంటే కర్నూల్లో ఉండే మంచి మంచి రుచికరమైన వంటల్ని మనకి పరిచయం చేయడానికి కర్నూలు నుంచి శిరీష గారు వచ్చేసారు. మరి శిరీష గారు ఎటువంటి వంటలు పరిచయం చేస్తున్నారు? కర్నూల్లో ఎక్కడుంటారు? అడ్రస్ చెప్తారా ఏంటి? ఏం చేస్తుంటారు? ఎలా ఉంటారు? అవన్నీ మనం ఇప్పుడు శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. మరి శిరీష గారికి వెల్కమ్ చెప్పేస్తాను. హాయ్ శిరీష. హాయ్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. థ్యాంక్ యూ. సో కర్నూలు నుంచి వచ్చిన కర్నూలు అమ్మాయి మీరు? ఎస్. ఓకే, కర్నూలు అనగానే మాకు ఎక్కువ కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. అర్థమైపోయిందిగా మీకు? మంచి ఫైట్ సీన్స్ ఉండే సినిమాలు, మంచి ఫ్రాక్షనిజం సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. సో కర్నూలు అమ్మాయి అంటే నేను అలా ఉంటారు అనుకున్నాను. మీరేం చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఇంతేనా? ఓకే, కర్నూలులో పుట్టారా మీరు? ఓకే, మీ ఫ్యామిలీ బేస్డ్ అంతా కర్నూలే. ఎందుకంటే చాలా మంది ఊరు ఏదైనా సరే పాపం వాళ్ళు ఏదో వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫర్స్ అని ఇక్కడ అక్కడ అని, నేను అక్కడ ఆ ఊర్లో పుట్టానండి, కానీ మాది బేస్ కర్నూలేనండి. మీది కర్నూలే, పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నారు. మరి హైదరాబాద్ ఎలా వచ్చారు? హైదరాబాద్ మ్యారేజ్ తర్వాత వచ్చారండి. మీ వారు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. ఆయన ఏ ఊరు? గుత్తి అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఎందులో జాబ్ చేస్తున్నారు మీ హస్బెండ్? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. సో ఆయన పెళ్లి చేసుకున్నాక మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు? అవునండి. ఓకే శిరీష గారు, సో మరి కర్నూలు నుంచి వచ్చారు మా వ్యూవర్స్ అందరూ, కర్నూలు నుంచి ఎటువంటి వంటలు మీరు పరిచయం చేస్తారో అని వెయిట్ చేస్తూ చూస్తున్నారు. చూసారా? సో మరి చెప్పేసి ఏ వంట పరిచయం చేస్తున్నారు ఫస్ట్? మహానంది మట్టికాయల కూర. మట్టికాయల కూర? మట్టికాయలు బాగా తెలిసి గోరుచిక్కుడు అండి, కర్నూలు సైడ్ మట్టికాయలు అంటారు. మట్టికాయలు అంటారు. అయితే మేము అక్కడికి వచ్చి గోరుచిక్కుడు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమిస్తారో వాళ్ళకి అర్థం కాదు, మట్టికాయలు అంటే అర్థమవుతుంది. ఓకే, ఇలా చాలా వర్డ్స్ ఉన్నాయా అంటే మీరు వేరేగా ప్రొనౌన్స్ చేసేవి పలికేవి చాలా ఉన్నాయి. అయితే మనం షోలో మాట్లాడుకుంటే అవి ఏంటో కూడా నేను తెలుసుకుంటాను. ఓకే, ఇలా రకరకాల ఊళ్ళ నుంచి రకరకాల పార్టిసిపెంట్స్ వస్తుంటే నాకు, నాకే కాదు మీకు కూడా, భాషలో చాలా చాలా వివిధ రకాల భాషలు తెలిసిపోతున్నాయి కదండి. కొంతమంది ఎల్లిపాయ అంటారు, అంటే వెల్లుల్లిపాయ అనమాట. ఈమె గోరుచిక్కుడు కాయల్ని ఏంటి, మట్టికాయలు మట్టికాయలు అంటారు. ఇలా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా, మన జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే వంటల మీద కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. సో మరి ఈ మట్టికాయల కూర ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుందామా? ఓకే. కర్నూలు మట్టికాయల కూరకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మట్టికాయలు అంటే ఇవేనండి, బీన్స్. శిరీష గారు కొంచెం బాయిల్ చేసి తెచ్చినట్టున్నారు కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఇవేంటండి సెపరేట్గా పెట్టారు? ఇవి సెపరేట్ ఏమైనా? లేదండి, ఇవి మసాలాకి రెడీ చేసుకోండి, గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇవి మసాలాకి వేయించి గ్రైండ్ చేసుకోవాలండి. వేసేసుకోండి. అయితే నేను మిక్సీ జార్ తీసుకొచ్చి ఇస్తాను. సో పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాం, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి. మీ పెళ్ళై ఎన్నాళ్ళు అయిందండి? 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్సా? అంటే మీరు 3 ఇయర్స్ నుంచి వంట చేస్తున్నారా? అంటే అంతకు ముందు చేసేదాన్ని కాదు, అమ్మ చేసేది. ఇప్పుడు మీ వారు చేస్తారా? లేదు లేదు, నాకు మాత్రం డౌటే. ఎందుకంటే ఫస్ట్ పప్పు వేయించి అది కాస్త వేగాక వెల్లుల్లిపాయ వేసి అవి కాస్త వేగాక మిగతా వేస్తారు. ఇవి అన్ని డమ్ 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 అనేసి మొత్తం కలిపి వేపేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే శిరీష గారు కర్నూలు నుంచి వచ్చారు కానీ వంటలు మాత్రం ఇంట్లో చాలా తక్కువ వండుతారు. లేదు లేదు. మీ పిల్లలు ఉన్నారు మీకు? ఒక బాబు అండి. ఓకే, ఏం పేరు మీ బాబు పేరు? లోహిత్ రెడ్డి. లోహిత్ రెడ్డి. ఎంత ఏజ్ మీ బాబుకి? 1.5 ఇయర్ అండి. ఓకే, సో అయితే ఇంకా అంత చిన్న పిల్లని పెట్టుకొని పోగ మీరు ఏం చేస్తారులేండి వంట? ఆయన చేయనివ్వండి కొన్నాళ్ళు. లేదు లేదు. లేదా? సో ఫ్రై అయింది కదా, నేను ఒక మిక్సీ జార్ తీసుకొచ్చి ఇస్తాను మీకు. ఓకే, వేసేసుకుందామా మిక్సీ జార్లు? సో కొబ్బరి,
అలాగే ఎండుమిరపకాయలు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని ఇలా మసాలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. శిరీష గారు ఎవరిదే నేర్చుకున్నారు ఈ వంట? అత్తగారా మమ్మీయా? అమ్మగారండి. ఓకే, మీ అత్తగారు? కొన్ని అత్తగారు, కొన్ని అమ్మ. ఇదైతే కర్నూలు వంటకం కాబట్టి అమ్మగారి దగ్గర. అమ్మగారి దగ్గర. సో ఇది నేను గ్రైండ్ చేసి వచ్చాను, కొంచెం నీళ్ళు పోసుకుందాం. వేడిగా ఉంది కదా. నేను ఇది గ్రైండ్ చేసుకునే లోపు మీరు ఇటువైపు ప్యాన్ పెట్టేసి హీట్ చేయండి ఆయిల్ వేసి. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కాస్త, అంటే ఇవన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్నవన్నీ కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయిందండి. సో పేస్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. శిరీష గారు, మీ ఊరు గురించి చెప్పండి. కర్నూలు విశేషాలు ఏంటి? కర్నూలు ఎలా ఉంది? బాగుందండి. ఏంటి మీ ఊరు విశేషాలు చెప్పండి మరి. అంటే అక్కడ కర్నూలు దగ్గర ఆత్మకూరు అండి మాది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, పావురాలగుట్ట అక్కడ. ఓకే ఓకే ఓకే. అక్కడ కొల్లన్ భారతి సంగమేశ్వరం చాలా ఫేమస్ అండి. ఏంటది కొల్లన్ భారతి? కొల్లన్ భారతి అంటే సరస్వతి దేవి అండి. ఇప్పుడు మామూలుగా మన తెలంగాణలో బాస్రా ఎలాగో, అలాగే ఏపీలో కొల్లన్ భారతి దేవి అలాగండి. చాలా ఫేమస్ సరస్వతి దేవి. సరస్వతి దేవి అండి. సో అక్కడికి బాగా వస్తూ ఉంటారా? బాగా అక్షాభ్యాసాలు బాగా చేస్తారండి. ఓకే, ఎలా ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుందా? అంటే పండగలప్పుడు బాగా రష్ ఉంటుందండి. కార్తీక పున్నమికి అన్నదానాలు బాగా చేస్తారండి. అండ్ ఇంకోటి ఏదో చెప్పారు, అదేంటి? సంగమేశ్వరం అండి. అది టెంపుల్? శివ టెంపుల్. అంటే ఏడు సప్త నదులు కలుస్తాయండి. ఏడు సప్త నదులు కలుస్తాయా? బా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఏం చెప్పండి, ఆ ఏ నదులు కలుస్తాయి, అసలు ఎక్కడుంది ప్లేస్ ఎగ్జాక్ట్లీ, ఎక్కడుంది, చుట్టానికి బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఎలా వెళ్ళాలి? కర్నూలు నుంచి ఆత్మకూరుకు వచ్చి, ఆత్మకూరు నుంచి బసెస్ ఉంటాయండి. అంటే ఎక్కువ ఉండవు, రేర్ గా ఉంటాయి. అంటే రైనీ సీజన్ లో మునిగిపోతుందండి. అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది, అందుకు మునిగిపోతుంది. ఓన్లీ సమ్మర్ లో ఒకటి చూడొచ్చండి. సో ఇప్పుడు కర్నూలు నుంచి ఆత్మకూరు వస్తారు, బస్ కాదనుకోండి, బై వెహికల్ వచ్చారు అనుకోండి. సో ఆత్మకూరు నుంచి కొత్తపల్లి మీదుగా, అలా రూట్ ఉంటుంది, కొత్తపల్లి మీదుగా వెళ్ళాలి. ఓకే, దీని గురించి మాట్లాడుకుందాం మనము. ముందైతే పోపు వేసిస్తాను, ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కర్నూలు కారం బాగా తింటారా? బాగా తింటామండి. అయితే వేద్దాం పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు ఆత్మకూరు నుంచి అదేం పల్లి చెప్పారు? కొత్తపల్లి. కొత్తపల్లి నుంచి ఎంత దూరం ఉంటుందండి, అంటే సుమారు ఎన్ని కిలోమీటర్స్, ఎంత జర్నీ? 1 hour, హాఫ్ అన్ అవర్? 1 hour, 1.5 hours. 80 kilometers పైన ఉంటుందండి. ఓకే, సో అక్కడికి వెళ్ళాక ఏంటి కనిపిస్తుంది మనకి, నీళ్ళా, టెంపులా, లేకపోతే? టెంపుల్. టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ఉంటుందండి. ఓకే, సో అది ఫ్రై అయిపోయిందా? ఉల్లిపాయలు అయిందండి. అయితే ఇప్పుడు మనము మట్టికాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మట్టికాయలు వేసాక కాస్త వేయించుకుంటే బాగుంటుంది కదా, ఇవి కొంచెం వేగితే ఆ రాస్ స్మెల్ పోతుంది. సో బాగా ఫ్రై అయ్యాయి కదా, పేస్ట్ వేసుకుందామండి. చాలా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మసాలాని వేయించాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే మసాలా పేస్ట్ వేసి బాగా వేయిస్తారు, వేయించాక వాటర్ వేసుకుంటారు. కానీ ఇది ఆల్రెడీ మనం రోస్ట్ చేసిన తర్వాత పేస్ట్ తయారు చేసాం కాబట్టి మళ్ళీ దాన్ని వేయించాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం తీసుకున్న కొబ్బరి పొడి కూడా డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందామా? వేసేసుకుందాం. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. నీళ్ళు పోసుకోవాలా? కొంచెం దగ్గరకు ఉంటుందా? ఇది ఎలా చేసుకుంటారు మీరైతే, బాగా దగ్గరకు చేసుకుంటారా? మన ఇష్టం అండి, కొంచెం గ్రేవీలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే రోటీకి అయితే కొంచెం ఇలా డ్రైగా డ్రైగా బాగుంటుంది, లేదు రైస్ గ్రేవీలాగా బాగుంటుంది. సరే నీళ్ళు పోసేసుకోండి. జగ్లో వాటర్ ఉన్నాయి.
అయితే అక్కడికి కపిలేశ్వరం వరకు చక్కగా మనం హ్యాపీగా వెహికల్తో వెళ్ళిపోవచ్చు. తర్వాత నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందా? వాకబుల్ డిస్టెన్స్. ఏమైనా మెట్లు గిట్లు ఉంటాయా అంటే మా పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు మెట్లు ఉంటే మేము ఎక్కలేమమ్మా అనుకుంటారు. అంటే వాటర్ ఉన్నప్పుడు అయితే పైన ఉంటుందండి. వాటర్ ఉన్నప్పుడు పైన వేరే గుడి ఉంది, చిన్న గుడి, ఒరిజినల్ గుడి కాదు, కింద వాటర్ లో ఉంటుంది. రైనీ సీజన్ లో ఓన్లీ సమ్మర్ లో. ఒకటి వీడియో వచ్చింది వాట్సాప్ లో, చాలా మందికి వచ్చింది. లింగం కాదండి, వేప చెట్టు మొద్దు. అదే లింగమే, కానీ వేప చెట్టు మొద్దు అండి, అది లింగం కాదు. ఓకే ఓకే. ధర్మరాజు ప్రతిష్ఠించినాడండి. సో దీనికి చాలా చరిత్ర ఉంది అన్నమాట. అవునండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదండి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కర్నూలు మట్టికాయల కూర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మట్టికాయల కూరకి కావలసిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి 3, కొబ్బరి పొడి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. మట్టికాయల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి, వెల్లుల్లి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకొని, మట్టికాయలు వేసి కాస్త వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి కాస్త ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మట్టికాయల కూర రెడీ. మట్టికాయల కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఆ పేస్ట్ బాగుంది. శనగపప్పు, కొబ్బరి, కారం కారం బాగానే వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాము. సో ఘాటు ఘాటుగా ఉంది మసాలా, అండ్ బాగా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ బీన్స్, మట్టికాయలు ఏవైతే ఉన్నాయో వీటితో చాలా తక్కువ రెసిపీసే ఉంటాయి. జనరల్గా చాలా మంది ఫ్రై చేసుకోవడం లేకపోతే పప్పు వేసి చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక వెరైటీ డిష్ అండి, బాగుంది. అండ్ కొబ్బరి కూడా యాడ్ చేస్తాం, హెల్దీ. చాలామంది చాలాసార్లు ఎక్కువ వెజిటేరియన్ కర్రీస్ అన్నమాట, అంటే వెజిటేబుల్స్ తయారు చేసుకునే కర్రీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అబ్బా ఈరోజు ఏం వండాలి, ఏం కాయగూరలు ఉండాలి, ఇలా వెజిటబుల్స్ కోసం వెతుకుతూ ఉంటారు. చూసారు కదా, సింపుల్గా ఉంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది, హెల్తీ, అండ్ అలాగే చాలా చాలా రుచిగా ఉంది. కర్నూలు స్పెషల్, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో చాలా బాగుందండి, ఫస్ట్ రెసిపీ బాగుంది. సో నెక్స్ట్ ఏం వంట పరిచయం చేయబోతున్నారు? మట్టికాయ వంకాయ అన్నం. మట్టికాయ వంకాయ అన్నం అంటే ఈ బీన్స్ ప్లస్ ఇంకా వంకాయలు వేసి రైస్ కూడా వేసి ఒక రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఇదేదో సింగిల్ డిష్ లాగా ఉందండి, మొత్తం అన్ని ప్యాక్ చేసి చక్కగా బాక్స్ లో పెట్టుకుని ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. సో మరి ఆ రెసిపీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మట్టికాయలు మళ్ళీ మనకి ఉడకబెట్టి తీసుకొచ్చారా? ఉడకబెట్టి, అదే బ్రింజల్ కూడా ఉడకబెట్టి. బ్రింజల్ కూడా ఇవి ఇలా వేసేసుకోవాలా లేకపోతే చిన్న పీసెస్ కట్ చేయాలా? చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. ఓకే, అయితే మీరు స్టార్ట్ చేస్తారా? స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం నూనె వేసేసుకున్నాం. అయితే పోపుకి ఇందులో మీరు మెంతులు, జీలకర్ర పెట్టారు. అవునండి, ఈ రెండే ఉంటాయి కదా. మెంతులు అంటే జనరల్గా పోపు అనగానే పచ్చిశనగపప్పు, మినపప్పు అన్ని వేస్తాం, కానీ ఇందులో జీలకర్ర, మెంతులు ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, వేసేనా? వేసేయండి. జీలకర్ర, కొంచెం మెంతులు, కాస్త కరివేపాకు, కరివేపాకు కలిపేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయ. మీరు వెల్లుల్లిపాయని ఏమంటారు? వెల్లుల్లి, ఎల్లిపాయ, ఎల్లిపాయ కూడా. ఓకే, ఉల్లిపాయ ముక్కలు అయినా ఇప్పుడు ఇవి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం, సాంబార్ ఉల్లిపాయలు. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఈ వంకాయలు నేను కట్ చేయనా? కట్ చేయండి. ఈ మాత్రం పీసెస్ కట్ చేస్తే సార్? ఓకే. ఓకే,
అయితే శిరీష గారు, నాకు ఇలా మీరు పనప్ చెప్పారు కదా, బోర్ కొడుతుంది, మరి మీ ఊరి విశేషాలు చెప్పాలి నాకు. చెప్తానండి. ఇందాక సగంలో ఆపేశాం కదా సోమేశ్వరం గురించి. దాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించాడండి. అంటే మామూలుగా అయితే లింగమే ప్రతిష్ఠించాలనుకున్నారు, భీముడిని పంపించారండి కాశీకి. అప్పుడు బై వాక్ కదండి. అవును, భీముడు తెచ్చేలోపు ముహూర్తం ఉంటుంది కదా, ఆ టైం అయిపోయిందని ఆయన ఏప చెట్టుని కొట్టేసి మొద్దుతో పూజ చేసేసారు. అంటే ఆయన కోసం వెయిట్ చేయండి నేను ఎందుకు అని. అంటే మంచి ముహూర్తం పోతుంది కదండి. అవునవును, అదేనండి. జనరల్ గా ఇళ్లలో కూడా చాలా మంది వాళ్ళ భర్తలకు చెప్తారు, నువ్వు చికెన్ తీసుకురా వండుతాను అంటారు. ఆయనకి ఏదో పనిపడి ఫోన్లో మాట్లాడుకుంటూ మర్చిపోతారు, లేదా ల్యాప్టాప్ లేదా పని చేసుకుంటూ మర్చిపోతారు. ఈమె చికెన్ తేలేదు అన్న కోపంతోని ఏ పచ్చిమిరపకాయలతోనో ఎండుమిరపకాయలతోనో లేకపోతే బంగాళదుంపలతోనో ఉల్లిపాయతోనో కూర చేస్తారు. అలాగే ఆయన లేట్ అయ్యాడని ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నారు. అవునండి. ఓకే, సో అది చూడటానికి అందరు వెళ్తుంటారు. నేను లింగం అంటే ప్రాపర్ మనకి వేప చెట్టు ముద్దు. ఓకే, ఇప్పుడు దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. టొమాటోలు వేసేసుకుందాం. వంకాయలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నారు కాబట్టి తక్కువ టైం పడుతుంది కదా. అవునండి. బీన్స్ వేయనా? బీన్స్ వేసాం, అది కూడా ఉడికించుకున్నారు కదా తొందరగా. ఇంకా పసుపు ఉప్పు ఉన్నాయి. ఓకే, అన్ని వేసానండి. చింతపండు రసం మాత్రం ఉంది, అది ఎప్పుడేమంటారు? కొంచెం వేగిద్దాం. కొంచెం వేగాక ఈ వెజిటబుల్స్ అన్ని కూడా నూనెలో బాగా వేగాక మనం చింతపండు రసం వేసుకుంటే దీనికి ఉన్న రా స్మెల్ పచ్చిదనం పోయి టేస్టీగా ఉంటుంది. ఓకే, వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకుందాం. సో ఇంకా కుక్ చేసే అంటే బాయిల్ అవ్వడమే వెజిటబుల్స్ అంటే. ఇందులో మీరు కారం పెట్టలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు, అంటే పచ్చిమిరపకాయల్లో ఉండే కారంతోనే సరిపోతుంది. అయితే నీళ్లు పోసేయండి, మూత పెట్టేస్తాం, త్వరగా అయిపోతుంది కదా అప్పుడు. ఓకే, సో మరి ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. సో మరి శిరీష గారు ఎంతవరకు వచ్చింది? ఓకే, సరే ఉడికింది. అయిపోయిందా? తీసేయచ్చా? తీసేయచ్చండి. అంటే ఆల్రెడీ మనం బ్రింజల్స్ బాయిల్ చేసి వేసుకున్నాము, అలాగే మట్టికాయలు కూడా బాయిల్ చేసి వేసుకున్నాము. సో ఎక్కువ టైం పట్టదు, స్టవ్ ఆఫ్ చేద్దాం. అది ఇచ్చేసేయండి. ఇది అన్నం అన్నారు కదా మీరు, వంకాయ మట్టికాయల అన్నం అన్నారు. సో అన్నం ఇలా సెపరేట్ గా కుక్ చేసి పెట్టుకున్న అన్నంకి ఇది కాంబినేషన్ లో తీసుకోవాలి. బోల్డ్ అన్ని వెజిటబుల్స్ తో తయారు చేశారు. కర్నూలులో ఎక్కువ వెజిటబుల్స్ బాగా కుక్ చేస్తారా, నాన్ వెజా? నాన్ వెజ్ వెజిటబుల్స్ అన్ని రండి. దేన్ని క్షమించరు, అన్ని తింటారు, అన్ని తినేస్తారు. అన్ని తినేస్తారా? మీకేది ఇష్టం? నాకు వెజ్ అండి. ఓకే, మరి మీ హస్బెండ్కి? నాన్ వెజ్. మరి ఎలా కాంబినేషన్, ఇంట్లో ఏం చేస్తారు? రెండు చేస్తామండి. అంత టైం ఉంటుందా మీకు? అయితే రెండు చేస్తామన్నారు కదా, ఎలా చేస్తారు చెప్పండి? రెండు అంటే ఒక నాన్ వెజ్ రోజు, నాన్ వెజ్ రిమైనింగ్ డేస్ వెజ్. ఓకే, నేను ఇంకొకలా అనుకున్నాను, నాన్ వెజ్లో వెజ్ చేసి చేస్తాను. అంటే చాలాసార్లు వెజిటబుల్స్ నాన్ వెజ్ని కుక్ చేసుకోవచ్చు కదా మనం. ఓకే, ప్రాపర్ లంచ్ లాగా ఉంది ఇది చూడడానికి కదా. మట్టికాయ వంకాయ అన్నం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మట్టికాయ వంకాయ అన్నంకి కావలసిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయలు 1 కప్పు, వంకాయలు 1 కప్పు, ఉడికించిన రైస్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. మట్టికాయ వంకాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకొని, టొమాటో ముక్కలు, మట్టికాయలు, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం వేసి నీళ్లు పోసి ఉడికించుకొని రైస్తో కలిపి సర్వ్ చేసుకుంటే మట్టికాయ వంకాయ అన్నం రెడీ. మట్టికాయ వంకాయ అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. తీసుకోండి. సో దీన్ని రైస్ కాంబినేషన్ లో తీసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు రైస్ కూడా రెడీగా పెట్టారు.
చింతపండు పులుపు బాగుంది, పుల్ల పుల్లగా కారకారంగా బీన్స్ బాగా కుక్ అయ్యాయి, సాఫ్ట్గా ఉన్నాయి. వంకాయ చాలా బాగుందండి. రైస్కి సూపర్గా ఉంటుంది. దీన్ని రోటీలతో అటుతో ట్రై చేయకూడదు. ఇది ప్రాపర్ రైస్కి కాంబినేషన్లో తీసుకున్న రెసిపీ. చాలా బాగుందండి. సో మరి చాలామందికి ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వీటితో చాలాసార్లు రెసిపీస్ రావు అనమాట, గుర్తుకు రావు. ఎస్పెషలీ ఉంటాయి, గుర్తుకు రావు అనమాట, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. వంకాయ కాంబినేషన్లో ఇలా తయారు చేసుకుంటే కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే రైస్ ఈటర్స్ ఎక్కువగా ఏదైనా గ్రేవీ కర్రీ లాంటివి తయారు చేసుకుంటే బాగుంది, రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. మళ్ళీ పప్పు సాంబార్ రసం చేసుకునే కన్నా అనుకుంటారు కదా. సో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మరి ఇవాళ మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో కర్నూలు వంటలు రెండు అద్భుతమైన మంచి మంచి వంటలు చూపించేశారు కదా. శిరీష గారు రేపు కూడా మళ్ళీ రెండు చక్కటి వంటలతో మన ముందుకు వచ్చేస్తారు. మరి కీప్ వాచింగ్, రేపు మళ్ళీ కలుసుకుందాం రెండు మంచి వంటలతో. సీ యూ, టేక్ కేర్, బై బై.